ఏమిటిది, మీరు పైకి నొక్కితే లిఫ్ట్ కిందకు వెళ్తుందేంటి? ఎక్స్క్యూజ్ మీ, మీరు కొంచెం కిందకు దిగుతారా? ఎందుకంటే ఓవర్లోడ్ అనుకుంటాను. నేను 5 నొక్కితే ఇది 2కి పోతుంది. కానీ నేను ఒక్కటి చెరటే నువ్వు ఒక్కటికి వెళ్తావు. ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తావన్నాను. ఓ, మీరు చాలా చూచూగా మాట్లాడుతున్నారు. నేను వేరే లిఫ్ట్ లో ఎక్కుతాను. నేను ఇప్పుడే ఒక ఆపదను కలిసి వస్తున్నాను. కార్ పార్కింగ్ లో వెయిట్ చేయమన్నావు, ఇంకా రాలేదేంటి? తొందరపడకే, కాసేపు వెయిట్ చేద్దాం. ఫోన్ చేసి చూడు. అయ్యో, సిగ్నల్ లేదు. రే కోలా, ఎస్ వద్దుందా? వై, లగేజ్ వెనక కార్ పార్క్ చేసావు. పక్కకు దోసి బండి తీయరా. జో, ఐ యామ్ దివ్య, షీ సుశీల, మై ఫిజియోథెరపిస్ట్. అయ్యో అయ్యో, మా సూట్ కేస్ ఇలా పడేసింది ఎవరు? తెలియలేదే, అక్కడ ఉన్న కార్ కూడా కనిపించట్లేదు. దాని మీద నా హ్యాండ్ బ్యాగ్ కూడా పెట్టాను. దివ్య, అందులోనే మన పాస్పోర్ట్, ల్యాప్టాప్ అన్ని ఉన్నాయి. వాట్? యువర్ పాస్పోర్ట్స్ మిస్సింగ్? yes. ఇక్కడ పాస్పోర్ట్ దొంగలు ఎక్కువగా ఉంటారు. మీరిద్దరు సింగపూర్ లో పాస్పోర్ట్ లేకుండా ఎక్కడికి వెళ్ళలేరు. ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? దివ్య, నా హ్యాండ్ బ్యాగ్ లోనే కదా నీ సెల్ ఫోన్ పెట్టా, గుర్తుందా? యా యా యా, కాల్ చేయి తొందరగా. లగిడిగిడిగి డాడీ, డిగిడిగిడిగి డాడీ. సూపర్, వాల్యూమ్ కొంచెం పెంచరా? వాల్యూమా? మీరు అసలు పాట పెట్టలేదురా? ముందు నుంచి వస్తుంది. ముందు నుంచి కాదు, వెనక నుంచి వస్తుంది. వెనక నుంచా? వెనక నుంచి సౌండే కదరా వస్తుంది, సాంగ్ ఎలా వస్తుంది? వెనక సీట్ నుంచి వస్తుందిరా. అలా వివరంగా చెప్పరా? రే, మీ బ్యాగ్ నుంచి సౌండ్ వస్తుందిరా. ఇది నా బ్యాగ్ కాదే. సరే వదిలే, సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో చూద్దాం. లోపల ఒక సెల్ ఫోన్ ఉంది, రింగ్ టోన్ రా. ఎన్ సుశీల కాలింగ్ అని ఉంది. హలో, ఎన్ సుశీల గారా? అవును ప్రియతమా, నేను నీ సుశీలనే. నా సుశీల? మీ గొంతు కూడా పి సుశీల రేంజ్ లో స్వీట్ గా ఉంది. మీకెవరు కావాలి? నువ్వే. నేను నా మనసు దోచుకున్న మిమ్మల్ని ఎలాగైనా పొందాలనే నేనే నా హ్యాండ్ బ్యాగ్ ని మీ కార్ మీద పెట్టాను. ఎందుకండి అలా అటెంప్ట్ చేస్తారు? మీరు గో అంటే చాలు, నేను గొళ్ళెం పెట్టే రకానండి. మీరు చాలా మంచి వారులా ఉన్నారే. అది నేనే. సరే గాని నన్ను చూడాలని మీకు ఆశగా లేదా? ఆశగానా? ఓకే అని ఒక్క మాట చెప్పండి, మీ ఒంటరితనాన్ని నేను పోగొట్టేస్తాను. పోగొట్టాలనుకుంటే కనురెప్పు పాటు కాలంలో మీరు సరంగున్ ప్లాజాకి వస్తారా? వస్తే ఏమిస్తారు? వస్తే మీ బుగ్గ కందిపోయేటట్టు, అయ్యో మీ బుగ్గ కందిపోయేటట్టు ఒక కిస్ ఇచ్చేదను. కిస్సా? సరే వస్తానండి. ఒరే, కిచ్చిస్తానంటుందిరా ఒక అమ్మాయి? వద్దురా, ఈ విషయంలో ఒక బచ్చ. నేను చెబుతున్నాను, బండిని సరంగున్ ప్లాజాకు పోనీ. సుశీల, నిన్ను కరెక్ట్ చేస్తే నా జీవితమే ఇక బిజీలా. వచ్చేసా? యు బ్యాగ్. రే కుమార్, ఏ కొలా, బ్యాగ్ మర్చిపోయి. సుసి, నేను వచ్చేసాను, నిన్ను ఎలా గుర్తుపట్టాలి? మీరు ఫోన్ మాట్లాడుతూ రండి, నేను మిమ్మల్ని గుర్తుపడతాను. మీకు ఒక సర్ప్రైజ్ షాక్ గా ఉంటుంది. ఓ, నువ్వు షాక్ షకీలావా? నేను బ్లాక్ అండ్ వైట్ లో కలర్ఫుల్ గా డ్రెస్ చేసుకున్నాను. ఏ లిఫ్ట్ పార్టీ, మళ్ళీ నువ్వు వచ్చావేంటి? ఒక ముఖ్యమైన విషయం మీద నా లవని కలవటానికి నేను ఎంతో ఆశగా వెళ్తున్నాను, ఇలా సడన్ గా సునామీ లాగా డాష్ ఇచ్చావేంటి? అది సరే, ఈ పక్కనే ఎక్కడైనా హార్బర్ ఉందా? ఎందుకు అడుగుతున్నారు? ఒక కార్గో షిప్ ఇలా రోడ్ ఎక్కిందేంటా అని. ప్రియతమా, మీ ఈ చిలిపి మాటలే నన్ను బాగా ఆకర్షించాయి. అదే గొంతు, అదే భావం, అదే వచనం. అప్పుడైతే నువ్వే సుసి లా? ఇందాక కిస్ ఇస్తా అన్నావే, అది ఇక్కడే ఇస్తావా లేక పక్కకొచ్చిస్తావా? నేను అక్కడ ఇవ్వను, ఇక్కడ ఇవ్వను. అప్పుడైతే రూమ్ బుక్ చేయమంటావా? మీరు ముందు కళ్ళు మూయండి. మూస్తే పోయే. అయ్యో, నా కళ్ళు కాదు మీ కళ్ళని. అంతే కదా. అఖిల్ బయలుదేరదామా? వాట్లా, అర్జెంట్ అర్జెంట్ కాల్ ఇచ్చేయడానికి వెళ్ళావు, ఏమైంది? నా పుచ్చ పగిలినంత పని అయింది. ఏ
వెళ్ళా చూసా మాట్లాడా, బ్యూటిఫుల్ గర్లే. బట్ తను ఎప్రోచ్ ఎందుకు నాకు అస్సలు నచ్చలేదు. పబ్లిక్ ప్లేస్ లో కిస్ ఇస్తాను, ఐ లవ్ యూ అని చెప్పి డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. నాకెందుకు ఈ కల్చర్ అంత కంఫర్టబుల్ గా అనిపించగా టక్కన మొలతాడు తెంపి తన చేతికి రాఖీలా కట్టేసి బాయ్ సిస్టర్ అని వచ్చేసాను. ప్యాంట్ జారిపోయిందా? దాని గురించి డిస్కస్ చేద్దామా? దాని గురించి డిస్కషన్ ద్వై. బెల్ట్ విప్పి కొడితే ప్యాంట్ కిందకు జారి పడిపోతుంది అన్న బేసిక్ ఫిజిక్స్ కూడా నీకు తెలియదట్రా. Are you educated or not? బ్రదర్, నిన్ను కుమ్మి పారేడో నీ సైడ్ లో నుంచి సినిమా చూసినట్టు చూశాను. నువ్వేరా నిజమైన ప్రాణ స్నేహితుడివి. థ్యాంక్ యూ. ఇదంతా సర్కస్ చూసినట్టుగా చూసావే. నా బ్యాగ్ బద్దలయ్యేలా కొట్టారంటే ఆ బ్యాగ్ లో ఏముందో చూడాలని నీకు అనిపించలేదా? అవును కదా. ముందు చూడాలి. చూస్తాను. ఇర్రెస్పాన్సిబుల్ ఫెలో. పిల్ల కోసం వెళ్తే పళ్ళు రాలే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. నేను వంగలేను, పెయిన్ఫుల్ గా ఉంది. అందువల్ల మీరే కాస్త వంగి నా ప్యాంట్ కాస్త పైకెత్తుతారా? ఏమైందిరా? ఊరంతా ఏకమై కూడుతున్నప్పుడు మూసు కూర్చున్నావు, ఇప్పుడు చిన్న సౌండ్ కే ఓవర్ గా రియాక్షన్ ఇస్తున్నావా? ముందు అందులో ఏముందో చూడరా. నాన్సెన్స్. రే, నేను అందంతో పడేసిన అమ్మాయి, నేను మనుషులతో కుమ్మించిన అమ్మాయి, ఇద్దరు పాస్పోర్ట్లు మన దగ్గర ఉన్నాయరా, మనం వెంటనే యాక్షన్ లోకి దిగాలి. ఏంటది? వాళ్ళు పాస్పోర్ట్లు పోయాయని ఇండియన్ ఎంబసీలో కంప్లైంట్ చేస్తుంటారు. నేను ఎంబసీ ఆఫీసర్ లాగా యాక్ట్ చేసి వాళ్ళని కవర్ చేస్తాను. నువ్వు ఎంబసీ ఆఫీసర్వా? వాళ్ళు నమ్ముతారా? నమ్మేటట్టు గెటప్ వేస్తావులా. నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నీకు ఖచ్చితంగా సైన్ చేస్తాను. నువ్వు వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి పాస్పోర్ట్ దొంగలా మాట్లాడు. దొంగలా మాట్లాడు నాకు వెన్నతో పెట్టిన విద్య. అవును, నువ్వే గడపేస్తున్నావు. వెయిట్ అండ్ వాచ్. సారీ సార్, ఐ కాంట్. ఏమైంది దివ్యా? గేమ్ లో కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. పాస్పోర్ట్ మిస్ అయినప్పటి నుంచి టెన్షన్ గా ఉంది. ఆ విషయం ఎంబసీ చూసుకుంటుంది. నువ్వు గేమ్ మీద కాన్సన్ట్రేట్. స్టాప్ ఐ సే. ఐ యామ్ యువరాజ్ సింగ్, సన్ ఆఫ్ హర్భజన్ సింగ్, గ్రేట్ గ్రాండ్సన్ ఆఫ్ మనీందర్ సింగ్. హలో. హాయ్. పేరు దివ్య, వయసు 18, పుట్టింది అమెరికన్ హాస్పిటల్, చదివింది సెయింట్ జోసెఫ్ కాలేజ్, స్టేటస్ సింగిల్, వైజాగ్ లో స్క్వాష్ ఛాంపియన్, నేషనల్ ఛాంపియన్ అవ్వాలని సింగపూర్ లో ట్రైనింగ్ కోసం వచ్చారు. టికే నా బయోడేటా మీకు తెలుసు. పాస్పోర్ట్ పోయిందని మీరు ఇండియన్ ఎంబసీకి ఫోన్ చేశారు. ఇండియన్ ఎంబసీ పంపించిన పొద్దున్నైన చురుకైన కత్తి లాంటి ఆఫీసర్. ఆఫీసర్ ఆఫీసర్, నా బయోడేటా కూడా కొంచెం చెప్పండి. లగేజ్ గురించి మేము నై బోల్తా. ఎక్స్క్యూజ్ మీ మేడం, మనం ఇద్దరం కలిసి వెతికేద్దామా? నేను చూస్తుంటే ఆఫీసర్ లాగాను లేవు, సింగిల్ లాగాను లేవు, పోలిక లేవి, మ్యాచ్ అవ్వట్లేదు. డౌట్? యా. వన్ మినిట్ మేడం, ఎదురాయి. సరిపోద్దా? ఇప్పుడు నమ్ముతావా నేను సింగ్ అని? సింగ్ ఇస్ కింగ్, సింగ్ ఇస్ కింగ్. ఫోన్ చేయలేనురా, బ్యాలెన్స్ లేదు. ఏంటి ఏంటిది? సింగ్ అంటున్నావు, తెలుగులో మాట్లాడుతున్నావు, డీటెయిల్స్ చెప్పు. ఇది ఒక ప్రశ్న. నాన్న సింగ్, అమ్మ తెలుగు. చాలా అబ్బా, ఎక్కడికి పోవాలి? అయితే నువ్వు తెలుగు సింగువా? తెలుగు సింహం, సింహం, తెలుగు సింహం. ఫోన్ కార్డు టాప్ అప్ చేయలేదురా, డబ్బులు లేవురా. ఏంటిది, రుమాలు ఊపుతూనే ఉన్నావు. సరే గాని, ఒక సింగిల్ నమ్మి ఇంత పెద్ద పోస్టింగ్ ని ఈ ఊరు వాళ్ళు ఎలా ఇచ్చారు? నేను వచ్చినప్పుడు చూస్తున్నాను, చాలా ఓవర్ చేస్తున్నావు. ఈ ఊరు పేరేంటి? సింగపూర్. సింగపూర్ లో సింగపూర్ పనికున్నా నీ బాబుకు పనిస్తారా ఏంటి? నాకు కొనీసం తెలియాలి. నాకు కూడా తెలియాలి. బిల్లు అడుగొస్తాను. అంతవరకు ఇక్కడే ఉండు. ఒరే, నీకు ఒకసారి చెబితే అర్థం కాదా? ఫోన్ లో బ్యాలెన్స్ లేదు, చేతిలో డబ్బులు లేవు, మరి ఎలా ఫోన్ చేయమంటావు? అక్కడ చేయాలి. ఇదిగో వెంటనే ఫోన్ చేయి. వెంటనే చేస్తాను. వెళ్ళిన తర్వాత ఫోన్ చేయరా? అయితే పోరా, ఇర్రెస్పాన్సిబుల్ ఫెలో. ఇంకొంచెం సేపట్లో ఆ పాస్పోర్ట్ దొంగ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, మాట్లాడండి. ఆ విషయం నీకెలా తెలుసు? ఆఫీసర్ అంటే అన్ని విషయాలు తెలుస్తాయి అమ్మా, నమ్మండి. ఫోన్ వస్తుంది, తీసి మాట్లాడండి. స్పీకర్లో పెట్టు. హలో దివ్య, నేనే పాస్పోర్ట్ దొంగ బిల్ అని మాట్లాడుతున్నాను. నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే నీ పాస్పోర్ట్ నీకు దొరుకుతుంది. ఈస్ట్ కోస్ట్ పార్కుకి రా, ఒంటరిగా రా. గమనిక, వచ్చేటప్పుడు $100 తీసుకురా. సర్వీస్ ఛార్జ్ తెస్తావుగా. థ్యాంక్ యూ. బడా కథగా ఉంది ఇది.
నీ వల్లే నాకు లైఫ్ లో ప్రమోషన్ రావాలి. నీ వల్లనే దొంగను పట్టుకోలేదు, దొంగను పట్టుకుంటేనే నాకు జాబ్ లో ప్రమోషన్ వస్తుంది. రండి వెళ్దాం.